మన మహర్షులు పులస్త్య మహర్షి, విష్ణుమూర్తి నాభికమలము నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయటానికి తన శరీరము నుంచి కొంతమందిని సృష్టించాడు. వారినే బ్రహ్మ మానసపుత్రులు అంటారు. అలాంటి మానసపుత్రులలో పులస్త్యుడు ఒకరు. ఈయన బ్రహ్మదేవుడి కుడి చెవి నుండి జన్మించారు. తన తండ్రి చెప్పిన విధంగానే పుట్టిన దగ్గర నుంచి నారాయణుడి మీద మక్కువతో నిరంతరం తపస్సులో మునిగి ఉండేవాడు. పులస్త్యుడి భార్య పేరు హవిర్భువ. ఈమె కర్దమ ప్రజాపతి కూతురు. వీరి అనురాగానికి ప్రతిరూపంగా వీరికి అగస్త్య మహర్షి పుడతారు. పెద్ద కుమారుడు అగస్త్యుడు కూడా గొప్ప మహర్షి. అగస్త్యుడు పుట్టాక పులస్త్యుడు తృణబిందు ఆశ్రమానికి వెళ్ళి తపస్సులో లీనమైపోతాడు. ఆ ఆశ్రమంలో ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. తన తపస్సుకి భగ్నం కలిగించటానికే వారిద్దరూ అక్కడికి వచ్చారని అనుకున్న పులస్త్యుడు ఇక ముందు తన ఆశ్రమం వైపు వచ్చిన అమ్మాయిలు గర్భవతులు అవుతారని శపిస్తాడు. ఆ శాపం విన్న ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుంచి పారిపోతారు. ఈ శాపం గురించి తెలియని తృణబిందు రాజర్షి అనే రాజుకుమార్తె ఇద్విద ఆశ్రమ సమీపానికి వచ్చి గర్భవతి అవుతుంది. ఏడుస్తూ తండ్రి దగ్గరకు వెళ్ళి విషయాన్ని చెబుతుంది. విషయం తెలుసుకున్న మహారాజు పులస్త్యుడి దగ్గరకు వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అభ్యర్థిస్తాడు. అతని మాటను గౌరవిస్తూ పులస్త్యుడు ఇద్విదను పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా ఆశ్రమంలోనే ఉంటూ మహర్షికి సేవ చేస్తూ ఉండేది. వారికి విశ్రవసు అనే కుమారుడు పుడతాడు. ఈ విశ్రవసువే రాక్షసులనందరినీ పుట్టించాడని అంటారు. ఇతని కొడుకులే రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ మరియు కుబేరుడు. ఈ విధంగా చూస్తే పులస్త్యుడు రావణాసురునికి తాతగారు అవుతారన్నమాట. ఒకసారి పరాశరుడు రాక్షసుల మీద కోపంతో సత్రయాగం చేస్తున్న సమయంలో అగస్త్యుడు వచ్చి ఆ యాగాన్ని ఆపమని ఆదేశిస్తాడు. అప్పుడు పరాశరుడు వెంటనే ఆ సత్రయాగాన్ని ఆపుతాడు. ఇది చూసిన పులస్త్యుడు పరాశరుడు అంత కోపంలో ఉండి కూడా యాగాన్ని వెంటనే ఆపినందుకు ఆనందించి వరం కోరుకోమని అంటాడు. దానికి పరాశరుడు తన మనస్సు ఎల్లప్పుడూ వేద పురాణాల మీద ఉండాలని, తను వేదశాస్త్రాల్లో గొప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకుంటాడు. దానికి తదాస్తు అంటాడు పులస్త్యుడు. అలాగే భీష్ముడు ఒకసారి గంగానదీ తీరంలో పితృకర్మలు చేస్తూ ఉండగా పులస్త్యుడు అక్కడికి వస్తాడు. భీష్ముడు అతన్ని భక్తితో పూజిస్తాడు. దానికి సంతసించిన పులస్త్యుడు ఏమైనా సందేహాలుంటే అడగమని అంటాడు. దానికి భీష్ముడు తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితాలను చెప్పమని కోరుతాడు. దానికి సమాధానంగా పులస్త్యుడు, భీష్మ, గర్వం, కోపం, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం, తక్కువగా తినటం, నిజాలనే మాట్లాడడం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం, మంచి పనులనే చేయడం, ఇలాంటివన్నీ చేసేవారు ఎటువంటి తీర్థయాత్రలు చేయకపోయినా దానికి మించిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ మధ్యకాలంలో శ్రీలంకలో జరిగిన తవ్వకాలలో 11 అడుగుల ఎత్తు ఉన్న పులస్త్యుని విగ్రహం ఒకటి బయటపడింది. రావణాసురునికి తాతగారైన పులస్త్యుడి విగ్రహం బయటపడడం అక్కడి ప్రజలకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఈ విధంగా బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుడు జీవించినంతకాలం వేదనిష్టా పరాయణుడై ఎల్లప్పుడూ నారాయణుని స్మరిస్తూ చివరికి అతనిలోనే ఐక్యమైపోతాడు. ఇదండి పులస్త్యుని చరిత్ర.